కొంతమంది అరాచక శక్తులు నిన్నటి వరకు ఈ రాష్ట్రాన్ని ఈ జిల్లాని ఈ గ్రామాలను ఎవరైతే దురుసుగా పరిపాలన చేశారో వాళ్ళే కొంతమంది జనసేన पार्टी कंडव कसको इबंध पड़ा प्रयत्न अला प्रयत्ल मैं तपक वाड़ पार्टी दृष्टि कोई वाड़ नायकत् माला इला वाल पब्ब गड़पा की वस्ते वो का पेंशन पंचदा वाले संबंध अड़ा मैं వాళ్ళు ఏమన్నా కూటమి ప్రభుత్వానికి ఓట్లు అడిగారా? కూటమి ప్రభుత్వం పక్కన ప్రచారం చేశారా? నువ్వు ఈ రోజు అవకాశం లేదు కాబట్టి కూటమి తప్ప ఈ రాష్ట్రానికి వేరే దిక్కు లేదు కాబట్టి ఎల్లి మా కూటమి పార్టీలోనే ఓ పార్టీలో జాయిన్ అయ్యో. జాయిన్ అయినోళ్ళు జాయిన్ అయినట్టుగా ఉండాలి తప్ప ఇలా గ్రామాల్లో గొడవలు పెట్టి ఇబ్బంది పెడదాం, ఇబ్బంది గురి చేద్దాం, భౌతికంగా దాడులు చేస్తాం అనేటువంటి సంస్కృతిని గనక విడనాడకపోతే చట్టం గనక చేయాల్సిన పని చట్టం కూడా చేయకోకుండా మెతక వైఖరి అవలంబిస్తే ఇలాంటి పరిస్థితులే ఉత్పన్నమవుతాయి. తప్పనిసరిగా మా పార్టీ దృష్టికి మా కోటమి పార్టీ దృష్టికి కూడా తీసుకెళ్లి ఈ విషయాలన్నిటిని కూడా పరిష్కారం చేస్తాం. ఏదేమైనా ఆనాడు ఎవరైతే సాధారణ ప్రజలు కావచ్చు సామాన్య కార్యకర్తలు కావచ్చు ఏ పార్టీకి సంబంధం లేని వాళ్ళు కావచ్చు వాళ్ళు పెన్షన్ పొందుతారంటే తప్పులేదు ఎందుకంటే ఈ గెలుపు వాళ్ళది ఈ గెలిపించింది వాళ్ళు కానీ వీళ్ళు ఆ రోజున ఈ కోటమ నోడిపోవడానికి ప్రయత్నం చేసిన వ్యక్తులే ఈ రోజు మళ్ళీ అధికారం చలాయిస్తాను అంటే అది సాధ్యపడే విషయం అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను ఇలాంటి పద్ధతులు మానుకోకపోతే మాత్రం భవిష్యత్తులో పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని కూడా హెచ్చరిస్తా ఉన్నాను. మేము పార్టీ దృష్టికి తీసుకుని వెళ్ళాం. ఏదో నేను కాక మనం జాయిన్ అయ్యారు కదా పోనీలే అని చెప్పి వదిలిపెట్టాం. జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళాం, అందరికీ తెలియపరిచాం. మరలా పరిస్థితి పునరావృతం అయింది. మేమే పంచుతాం, మా నాయకులు మా కార్యకర్తలే పంచుతారు. మా అన అంటే మా కూటమి వాళ్ళే. వాళ్ళు కూటమి ఇప్పుడు కావచ్చు కానీ వాళ్ళు ఎదరుండి పంచేంత రైట్ వాళ్ళకి లేదు. కూటమిలో వాళ్ళకి ఎక్కడ మనుగడ లేక కూటమని చెప్పుకుని ఆ జెండా కప్పుకుని తిరుగుతున్నారు తప్ప నిజంగా వాళ్ళు కూటమి పనిచేశారా అని అడుగుతున్నాం. ఒక ఎలక్షన్కి మాతో పనిచేసిన తర్వాత నువ్వు మాట్లాడే హక్కు ఉందో తప్ప నువ్వు పని చేయకోకుండానే నువ్వు దెబ్బలాడి మేమే పంచుతాం, మేము జనసేన అని అంటాం, అది భావ్యమా అని అడుగుతున్నాం. వచ్చినోడు వెనకమాలు ఉండాలి. మైండ్ గేమ్ జరుగుతుందా అంటే మనం చూస్తూ ఉంటే నిద్రపోతూ ఉంటే జరుగుతుంది. మనం నిద్రపోతున్నాం అనుకో జరుగుతుంది. ఇది అంత చిన్న విషయం కాదు. దీన్ని సీరియస్గానే ఉభయ పార్టీలు ఏం చేయాలి దీని మీద అనేది త్వరలోనే నేను వెళ్ళి కంప్లైంట్ చేస్తాను. స్వయంగా నేనే దీని మీద ఇట్లా జరుగుతుంది ఇట్లా జరుగుతుందని చెప్పి తెలియపరుస్తాం. చాలామంది పార్టీలు మారుతున్నారు, మారిన వాళ్ళు మా యొక్క కూటమి కమిట్మెంట్ ఏదైతే ఉందో దానికి లోబడి పనిచేయాలి. మీ ఇష్టానుసారంగా మేము పెత్తనం చేస్తాం వచ్చాయంటే అది మాత్రం సాధ్యపడే విషయం కాదు.